హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మంచిగా సన్ రైజ్ అయితే చూపిస్తున్నాను అనమాట మంచు పడుతూ సూర్యుడు వస్తూ చాలా బాగుంది వ్యూ కానీ నిజంగా సీనరీ చూడడానికి అయితే ఈ సీనరీ చూడడానికి చాలా మంది లంబసింగి టూరిస్టులు అయితే చాలా మంది వస్తారు ఇంక డిసెంబర్ ఈ త్రీ మంత్స్ జనవరి కూడా మంచి సీజన్ టైమ్మాట ఇంకా నర్సీపట్నంలో ఈ సీజన్ అనే కాదు ఇయర్ మొత్తం మంచు పడతానే ఉంటుంది వర్షం పడతానే ఉంటది ఇక్కడ క్లైమేట్ వెదర్ అలానే ఉంటుంది ఇప్పుడు మంచు వర్షంతో పాటే ఇంకా నాకు ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ నుంచి మార్నింగ్ లేవగానే సూర్య భగవాను దండం పెట్టుకోవడం అలవాటు మాట కనిపించే దేవుడు అదే అంటారు కదా అందుకని నేను బాగా నమ్ముతాను అది ఇంకా నెక్స్ట్ చాలా ప్లేసెస్ లో బిల్డింగ్స్ అవి అడ్డుగా ఉండి సరిగ్గా కనబడదు ఇక్కడ మాకు ఏంటంటే చుట్టూ ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇంకా ఈ బ్లాగ్ లో మీతో షేర్ చేసుకోబోతున్నాను హౌస్ క్లీనింగ్ బ్లాగ్ అండి ఇంకా హౌస్ క్లీనింగ్ అనగానే చాలామంది భయపడిపోతారు హైరాణ పడిపోతారు టెన్షన్ పడతారు ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి రోజు నీట్గా ఉంచుకోవాలంటే కష్టం అవుతుంది రోజు చేయాలంటే ఇవన్నీ చక్కబెట్టాలంటే చాలా కష్టం అవుతుంది అని అనుకుంటారు అలా కాదండి చాలామంది అంటే పండగలు లేదంటే అకేషన్స్ అలాంటివి వచ్చినప్పుడు ఒకేసారి వర్క్ అంతా బడినయిపోతుంది అప్పుడే పెట్టుకుంటే ఎవరికైనా అంతేనండి అలా కాకుండా సింపుల్గా రోజుకి ఒక పని చెప్పిన ఒక టూ త్రీ డేస్ అలాగా నేనైతే డైలీ క్లీన్ చేస్తానండి హౌస్ అందుకే ఎప్పటికప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది నాకు ఏదైనా పండగలు అవి ఫెస్టివల్ టైం టైమ్లో అంటే వర్క్ అంత ఎక్కువ ఉండదు అన్నమాట అలాగ మీరు రోజు కాకపోయినా వారం కాకపోయినా కనీసం నెలకు ఒక్కసారి క్లీనింగ్ అనేది పెట్టుకోండి ఇంక ఇక్కడ నేనైతే మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ అలాగే బాయిల్డ్ ఎగ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎబీసీ జ్యూస్ అయితే డైలీ ఎబీసీ జ్యూస్ అయితే తాగుతాను అది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ యాపిల్ జ్యూస్ అండి సో దట్ నేను ఈ జ్యూసర్ కూడా తీసుకున్నాను బ్లాగ్ కూడా నేను అన్బాక్సింగ్ రివ్యూ కూడా షేర్ చేశాను లింక్ లో ఉంటుంది చూడండి ఇలాగ ప్యూర్ జ్యూస్ అయితే ఇస్తుంది దీంట్లో నేనైతే వాటర్ యాడ్ చేస్తాను ఇంకా సాల్ట్ లెమన్ కానీ షుగర్ కానీ హనీ ఏది కూడా యాడ్ చేయను ഡയറക്ട് ప్లెయిన్ ప్యూర్ జ్యూస్ అయితే ఇలా తాగేస్తాను అనమాట నెక్స్ట్ దీన్ని క్లీన్ చేసుకునే ప్రొసీజర్ కూడా చాలా ఈజీ అండి మనకి జస్ట్ వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది టూ డేస్కి వన్స్ మాత్రం నేను దానికి సోప్ పెట్టి క్లీన్ చేస్తాను ఇంకా నెక్స్ట్ కుకింగ్ అంతా అయిపోయింది తర్వాత అదే కుకింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేసిన వెంటనే కూడా మొత్తం కౌంటర్ ట్యాప్ అంతా కూడా నేను క్లీన్ చేసేస్తాను అండి గ్యాస్ మెట్ అంతా కూడా ఫుల్గా ఇలా తడి క్లాత్ పెట్టేసి ఫుల్గా క్లీన్ చేసేస్తాను అప్పుడు మనకి వంట చేసుకునేటప్పుడు ఈజీగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది నెక్స్ట్ అండి క్లీనింగ్ అనగానే అందరూ కూడా పర్టికులర్గా ఏదో చేసేయడం అంటే రోజు దులపడం రోజు చేసింది చేయడం కాదండి ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెడితే మనకి అప్పుడే కొంచెం చాలా నీట్గా అన్నది ప్రశాంతంగా హౌస్ అన్నది కనిపిస్తుంది ఇక్కడ నైట్ పడుకునేటప్పుడు ఏది పడితే అక్కడ ఛార్జర్లు కానీ ఫోన్లు కానీ ఉన్న స్నాక్స్ బాటిల్స్ ఇంకా చెప్పులు ఎక్కడ పడితే అక్కడ మ్యాట్స్ అలా ఉంటుంది అవి మార్నింగ్ అవగాని ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే మనకి ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి వర్క్ చాలా తక్కువ ఉంటుంది ఇంకా షూ అయితే నేను హాల్లో పెట్టానని అనుకోవద్దు ఆయన ఆఫీస్కి వెళ్ళే ముందు ఏంటంటే అక్కడ హాల్లో కూర్చొని షూ అదే వేసుకుంటారు సో దట్ అక్కడ షూ అన్నది పెట్టడం అయ్యింది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ అలాగే టీవీ క్యాబినెట్ కూడా నేను ఇలాగే తడి క్లాత్ అనేది పెట్టి క్లీన్ చేసేస్తాను నేను డైలీ క్లీన్ చేస్తాను డైలీ క్లీన్ చేసేది ఏంటంటే బేసిక్గా ఇది చూసారు కదా ఈ టీవీ షెల్ఫ్ ఉంది కదా ఇది అలాగే సోఫా దగ్గర కాఫీ టేబుల్ అలాగే ఇంకా డైనింగ్ టేబుల్ నెక్స్ట్ వచ్చి మన బెడ్ దగ్గర చిన్న కబోర్డ్ లాగా ఉంటుంది కదా సో మొబైల్స్ అది పెట్టుకోవడానికి హెడ్ దగ్గర అవి అంటే డైలీ మనం యూజ్ చేసేవే డైలీ క్లీన్ చేస్తాను మీరు అలా వీక్లీ వన్స్ అనే కాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మీకు ఇంత పని కూడా తక్కువే పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే కిచెన్ డైనింగ్ ఏరియాకి హాల్కి కొంచెం మనకి పార్టీషన్ సపరేట్ ఉండాలని చెప్పేసి నేను ఇలాగా డైనింగ్ హాల్ కటన్ అది వేసేస్తాను సో దట్ బెడ్రూమ్స్లో కిచెన్లో జరిగేవి ఉండేవి బయటికి హాల్కి కనిపించకుండా ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి అది బేసిక్గా మీరు కూడా సపరేట్ అలా హాల్ కటన్ అనేది వేసుకుని అది అందరూ చేసేదే బట్ నేను ఇలా చేస్తానన్నది కూడా మీకు చెప్తున్నా నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అని ప్రిపేర్ చేశాను ఆయన కూడా వెళ్ళిపోయారు ఆఫీస్కి వెళ్ళిపోయాక కిచెన్ కూడా క్లీన్ చేస్తాను కౌంటర్ డబ్బు మొత్తం క్లీన్ చేసాక ఇంకైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి ఇది నైటే కెలాక్స్ ముస్లిం మాట ఇది వచ్చి తింటాను నేను దీంట్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఆల్రెడీ దీంట్లో వస్తుంది అయినా సరే నేను డ్రై ఫ్రూట్స్ కొన్ని యాడ్ చేసుకుంటాను అన్నమాట ఈ బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు ఏదైనా దోశ ఇడ్లీ ఉన్నప్పుడు అప్పుడు డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ తింటాను ఇదైతే దీంట్లో వేసేస్తాను నెక్స్ట్ దీంతో పాటు ఏబీసీ జ్యూస్ అది తాగేస్తాను అనమాట తాగిసాక ఇంకా నెక్స్ట్ ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు వెళ్ళి ఇంకా నేను రెడీ అయి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి చేస్తాను అనమాట స్నానానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత అదే వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అప్పుడు ఏంటంటే మనకి కిచెన్ అంతా చెత్త చెత్తగా కనిపించకుండా కొంచెం నీట్గా కనిపిస్తే మంచిగా కుకింగ్ చేసే అంటే ఇంట్రెస్ట్ కూడా బాగా పెట్టగలం ఎక్కడ అలా వదిలేకండి అంటే ఒకేసారి బ్రేక్ఫాస్ట్ కుకింగ్ అన్నీ అయిపోయాక ఒకేసారి చేసుకుందాం అయితే అనుకోవద్దు ఇంకా నేను బ్రౌన్ రైస్ తింటాను ఇంకా రొయ్యలు కర్రీ అయితే వండుతున్నాను అనమాట బ్రౌన్ రైస్ అయితే నేను లలితా బ్రాండ్ అయితే యూజ్ చేస్తానండి చూసారు కదా ఒక చిన్న టీ కప్ అంత రైస్ అండి నాకు రెండు పోట్లకి కలిపి నేను ఎంత కప్పు రైస్ తీసాను చూసారు కదా రెండే ఒక కప్పు మాట రెండు పోట్లకి నాకు అదే రైస్ సరిపోతుంది నెక్స్ట్ ఈ మసాలాలు సీసాలు కూడా నేను జార్స్లో పెట్టుకుంటాను ఇంట్లో చేసినవే యూస్ చేస్తాను ప్యాకెట్స్ బయట కొంచెం తక్కువ ఎప్పుడైనా కష్టమైతే కొంట ఇక్కడైతే రొయ్యిలో ఎగ్ కర్రీ అండి ఇది చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా చాలా సింపుల్ కర్రీ అయితే కనుక ఏం లేదు ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ ఆయిల్లో బాగా మగ్గించాలి ఇవి మగ్గించిన తర్వాత కొంచెం కారం సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు అలానే ధనియా జీరా పౌడర్ ఈ మసాలాలన్నీ వేసి ఇంకొంచెం సేపు గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలాగ ఫ్రై చేస్తూ ఉండాలి అలా ఫ్రై అయిపోయి దగ్గరికి అయినప్పుడు రొయ్యలు వేసి అప్పుడు ఆ వాటర్ వేసి దగ్గరికి ఇగురులా అయిపోతుందండి కొంచెం రొయ్యులైతే నేను పక్కకి తీసి మాట ఎందుకంటే రేపటి నుంచి ఇంకా మూడు రోజులు వెజ్జే వండుతాను వారాలు కదా పూజలు చేసుకున్న రోజులు కాబట్టి అప్పుడు ఆయనకి వెజ్తో పాటు ఏదైనా ఫ్రై చేయొచ్చు అని చెప్పి రొయ్యలు అయితే కొంచెం తీసి పెడతాను ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ కర్రీలో ఇలా దగ్గరికి ఇగిరి అయిపోయి అన్న అనే టైంలో ఇలా గుడ్డు వేస్తే నిజంగా చాలా ఎమ్మె టేస్ట్ ఉంటుంది నిజంగా ఉక్కురలా అనమాట గుడ్డు పురట అంటారు కదా అలాగా గుడ్డు అలా వేసి కరివేపాకేసి పక్కేసి స్టవ్ ఆఫ్ చేసాడు భలే ఉంటుంది రైలు గుడ్లు ఇగిరైతే కనుక నెక్స్ట్ ఇంకా గ్రైండర్ కూడా అయిపోయింది వంట అయ్యేలోపు ఇంకా పిండి అది గిన్నెలో తీసాను కదా మనకి ఈవినింగ్ ఏంటంటే పైకి ఇంకా ఉబ్బుతుంది పులుస్తుంది బాగుంటుంది దోసి పిండి ఒక ఫోర్ డేస్ వరకు వేస్తాను ఇంకా నెక్స్ట్ అండి కిచెన్లో పని అయిపోతుంది వెళ్ళిపోదు అనుకునేసరికి ఏదో ఒక పని ఇంకా యాడ్ అవుతూనే ఉంటుంది ఇంకా అప్పుడే పాలు వచ్చింది కాబట్టి పాలు కూడా స్టవ్ మీద పెట్టేశాను ఈలోపు ఏంటంటే ఇంకా కర్రీ అలాగా ఎలాగో కిచెన్లో ఉన్నాను కదా ఇంకా బాక్స్లోకి తీసేసాను తీసేస్తాను అనమాట ఇంకా అలా పెనంతో పెనాలతో అలా వదలకుండాని అది అది నేను చేస్తే ఒక మధ్య ఒక సిక్స్ మంత్స్ నుంచి అలవాటు చేసుకున్నాను ఎప్పుడు బాక్సుల్లోకి తీసేయడం అలా వదిలేకుండా వాటిల్లో ప్యాన్స్లో అని అది ఇంక తర్వాత ఇవన్నీ అయ్యి నాకు ఒక ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్కి నేను కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఈ డ్రెస్ అయితే డిజైన్ చేశాను నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఇన్స్టాలోనే అయితే నేను సేల్ చేస్తాను కదా నా పేజ్ లింక్ వచ్చి ఆరల్ డిజైన్స్ అని కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేస్తాను మీకు ఇష్టం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి ఏదైనా డ్రెస్సెస్ నచ్చితే కనుక మీరు కొనుక్కోవచ్చు నాకు డయ్యం చేస్తే ఇన్స్టాలో నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఇంకా మార్నింగ్ నుంచి ఎన్ని పనులు చేసినా మధ్యాహ్నం లంచ్ అయ్యాక జస్ట్ నువ్వు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కనుక పడుకోవాలి రిలాక్స్ అవ్వాలి లేదంటే ఇంకా నాకు మాత్రం నాకు మాత్రం బుర్ర అయితే పిచ్చి లెగుస్తుంది అసలు ఇంకా నా లంచ్ అయితే కనుక చారు అదే మిరియాల రసం బ్రౌన్ రైస్ అలాగే కొంచెం రొయ్యల కర్రీ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చూపించడం ఇంకా కుదరలేదండి ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయిన తర్వాత లేచిన తర్వాత ఇలాగా మాఫ్ అది పెడుతున్నాను ఇంకా అత్తయ్య ఏంటంటే అలా భక్తిశాన్లో టీవీ సాంగ్స్ అది చూస్తూ ఉంటారు రిలాక్స్ అవుతున్నారు ఈవినింగ్ టైంలో ఎక్కువసేపు టీవీ చూస్తారు అంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ తర్వాత నైట్ వరకు అంతే టీవీయే ఇంకా రన్ అవుతూనే ఉంటుంది మా ఇంట్లో టీవీ అయితే కనుక ఇంకా నాకైతే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల టీవీలో వచ్చే దేవుడి సాంగ్స్ కానీ దేవుడు మంత్రాలు కానీ వినడం చాలా ఇష్టం ప్రశాంతంగా మైండ్ చాలా రిలాక్స్డ్గా ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా కొంచెం ఈ వినడం వల్ల మనకి డైవర్ట్ అవుతుంది మైండ్ ఇంకా మా ఇంట్లో మార్నింగ్ సూర్యుడు కిరణాలు ఎలా పడతాయో ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైం కూడా మంచి ఒక లాంటి లైటింగ్ బలే వస్తుంది మాట ఇంట్లో ఇంకా మాఫింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి చాలా నీట్గా కనిపిస్తుంది కదా టైల్స్ అయితే కనుక నేను రెగ్యులర్గా పెడతానే ఉంటాను అంటే వీక్లీ త్రీ డేస్ పెడతానమాట నేను మాఫింగ్ అయితే కనుక అందువల్ల పెద్ద హౌస్ అయినా ఎక్కువ టైం తీసుకోదు టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాను ఇంకా నెక్స్ట్ అండి అగ్రత్ అది వెలిగిస్తే మంచి స్మెల్ వస్తుంది యోగా చేసుకున్నప్పుడు మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందని అగ్రత్తులు వెలిగిస్తాను ఈవినింగ్ పూజ లో కదా ఇది ఈ రోజు బ్లాగ్ అయితే ఇంకా మార్నింగ్ నుంచి పనులు కంప్లీట్ అయిపోయింది ఇంకా రెడీ సో దట్ అప్పుడు మార్నింగే లేచి కొంచెం పూజ చేసుకోవచ్చు లేదంటే ఇవన్నీ పనులు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి చేయాలన్నా అసలు ఎంత తొందరగా లేచినా అవ్వదు ముందు రోజు చేస్తేనే అవుతుంది ఇంక ఇప్పుడు యోగా కూడా అయిపోయింది కాబట్టి కొంచెం మంచిగా గ్రీన్ టీ తగిలి కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అవుతాను అయిన తర్వాత ఏమంటారు రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పచ్చడి అది చెయ్యాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు శారీలు ఉంది కదా సారీస్ అండ్ జ్యువెలరీ ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ డైలీ అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మొబైల్ ఇప్పుడు పట్టుకోవాలి అదే ఇంకా యోగా చేసేటప్పుడు నేను ఇంకా వీడియో ఏదంతా షూట్ చేయలేదు ఇంక ఇష్టం లేదు నెక్స్ట్ ఇంకా ఈ డ్రెస్తోనే చేస్తే అనమాట సో ఇది కంఫర్ట్ గానే ఉంది ఒకవేళ కంఫర్ట్ లేని డ్రెస్ అయితే అప్పుడు నేను యోగా కంటే సపరేట్ డ్రెస్సెస్ ఉంటుందా అవి చేంజ్ అది చేంజ్ చేసుకుంటే అది వేసుకొని అయితే చేస్తాను ఆ ఎప్పుడు మార్నింగ్ మాటలే చేసేదాన్ని బట్ ఎంత తొందరగా లేచినా సరే పని యోగా రెండు అంటే టైం కి నాకు నైన్ కల్లా టార్గెట్ పెట్టుకుంటాను మార్నింగ్ నైన్ కల్లా ఇంట్లో పని పూజ బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ యోగా కానీ అవ్వట్లేదు ఎలాగైనా సరే టైం థర్టీ అయితే అయిపోతుంది సో దట్ ఇంకా ఈవినింగ్ అయితే ఈ మధ్య స్టార్ట్ చేసిన ఈవినింగ్ చేయడం అదే అండి ఇవాళ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బే షేర్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఎందుకు డిస్క్రిప్షన్ లో సారీస్ ది మీకు జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ జాయిన్ థ్యాంక్ యూ